హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన సన్నిల్యాన్ బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం సన్నిలన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మే పదమూడున కెనడా దేశంలో ఉన్న ఒంటిరియా రాష్ట్రంలో సార్మియా ప్రాంతంలో జన్మించింది కరీన్ మల్హత్ర అలియా సన్నిలీల్యాన్ సన్నీల్యాన్కి ఒక తమ్ముడు సందీప్ ఉన్నాడు సన్నీల్యాన్ నాన్నగారు టిబెట్లో జన్మించి ఢిల్లీలో పనిచేసేవారు ఆయన ఒక సిక్కు మతస్థుడు ఆమె అమ్మగారు హిమాచల్ ప్రదేశ్లో ఉన్న సిరిమూర్ జిల్లాలో జన్మించారు ఈమె కూడా జాబ్ చేయడానికి ఢిల్లీ వచ్చారు ఆ విధంగా ఇద్దరు కలుసుకునే తర్వాత ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు తర్వాత ఇద్దరు కెనడా వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు అక్కడికి వెళ్ళాకే సన్నీల్యం జన్మించింది సన్నిలీ చిన్నప్పటి నుంచి స్వేచ్ఛగానే పెరిగింది ఆమె అమ్మ నాన్నలు కూడా ఆమెకు పూర్తి ఇచ్చారు ఆమె చిన్నప్పటి నుంచి ఇంట్లో పాటలు పాడడం డ్యాన్స్ చేయడం చేసేది అలాగే ఇంట్లో పిల్లను కూడా పెంచుకునేది వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి గుడికి కూడా వెళ్ళేది పబ్లిక్ స్కూల్కి పంపించకూడదని భావించి వాళ్ళ అమ్మ నాన్నలు సన్నీలియాన్ని క్యాథలిక్ గర్ల్స్ స్కూల్లో చేర్పించారు ఇక్కడ చదువుకున్నప్పుడు చాలా చురుగ్గా ఉండేది స్కూల్లో బాగా పాటలు పాడేది తన ఫ్రెండ్స్తో సరదాగా ఉంటూ డ్యాన్సులు చేసి వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేసేదంట అలాగే స్కూల్ వయసులోనే హార్స్ రైడింగ్ నేర్చుకుంది ఆమె గర్ల్స్ స్కూల్లో చదివినా కూడా పదకొండేళ్లకి ఒక అబ్బాయిని ప్రేమించింది ఆ అబ్బాయికి తొలిసారిగా ముద్దు కూడా పెట్టింది కాలిఫోర్నియా ఉన్న నానమ్మ మనవరాలని చూడాలని ఒత్తిడి చేయడంతో వాళ్ళ అమ్మ నాన్నలు కెనడా నుంచి కాలిఫోర్నియాకు మారారు కాలిఫోర్నియా వచ్చాక లేక్ ఫారెస్ట్ ప్రాంతంలో స్థిరపడ్డారు కాలిఫోర్నియా వచ్చాక మరొక అబ్బాయిని ప్రేమించింది తను పదహారు ఏట తన బాయ్ ఫ్రెండ్తో సెక్స్లో పాల్గొంది తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు తనని తాను బైసెక్సువల్గా గుర్తించిందంట అంటే ద్విలింగ సంపర్కం అంట పదహారేళ్ళు వచ్చేసరికి మంచి మోడల్గా రాణించాలని అనుకుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పీడిఆర్టీ నర్సిగా శిక్షణ తీసుకుంది ఆ సమయంలోనే జిఫ్ టాట్లో ఉన్న ఒక జర్మనీ బేకరీలో పార్ట్ టైం జాబ్ చేసింది ఆ సమయంలోనే సన్నీలానికి నగ్గన నృత్యకారిణి అంటే బట్టలు లేకుండా డ్యాన్స్ చేసే అమ్మాయి పరిచయం అయింది ఆమె గురించి వివరాలను తెలుసుకుంది సన్నీ ఎందుకలా బట్టలు లేకుండా డ్యాన్స్ చేయడం అది కరెక్టేనా మనల్ని సమాజం అసహ్యంగా చూస్తుంది కదా అని అడిగిందంట ఆమె వాటన్నిటికీ సమాధానం చెప్పింది ఆ తర్వాత ఆమె ద్వారా జఫ్ స్టీస్ అనే ఏజెంట్ పరిచయం అయ్యాడు ఆ ఏజెంట్ కూడా సన్నీ ఫిజిక్ చూసి ఈమె మోడల్గా చేస్తే చాలా బాగుంటుందని ఫర్ మేల్ మ్యాగ్జిన్ అయినటువంటి పెంట్ హౌస్లో పనిచేసే జై అలన్ అనే వ్యక్తిని పరిచయం చేశాడు అతను సన్నిలియన్తో మాట్లాడి ఆమెకు సెక్స్పై శరీరంపై అలాగే పాన్ ఇండస్ట్రీపై ఉన్న అపోహలన్నీ తీర్చేశాడు ఇక అప్పటి నుంచి తన కూడా నగ్నంగా పోజులు ఇవ్వాలని సెక్స్లో పాల్గొనాలని కోరుకుంది ఆమె మొదటిగా పెంటోస్ మ్యాగ్జిన్ కవర్ పేజీలపై పూర్తిగా నగ్నం పోజులు ఇచ్చే అవకాశం ఇచ్చారు అప్పుడు ఆమె పేరును సన్నీల్యూనిగా మార్చారు ఈ మ్యాగ్జిన్తో పాటు చెరీ హై సొసైటీ స్వెనిచ్ ఏవీ ఆన్లైన్ లో రైడర్ లెగ్ వరల్డ్ అస్లర్ లడ్ ఇంటర్నేషనల్ వంటి అనేక అడాల్ట్ పత్రికలకి పూర్తిగా నగ్నం పోజులు ఇచ్చింది రెండు వేల మూడు సంవత్సరానికి గాను పెంటోస్ పెటోస్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది తర్వాత రెండు వేల ఐదులో పెంటోస్ పెట్స్ పారాడైజ్లో మరో ఇద్దరు శృంగార తారలైనటువంటి థెర్పాట్రిక్ టైలర్ కోల్తో కలిసి అడమ్ అండ్ ఈవెన్ అనే కంపెనీకి నీలి చిత్రాలుగా నటించడానికి అగ్రిమెంట్ చేసుకుంది అదే సంవత్సరం వివిధ ఎంటర్టైన్ కంపెనీలో మూడు సంవత్సరాలు నటించడానికి ఆమెతో అగ్రిమెంట్ కూడా చేయించుకున్నారు ఇందులో నటించినందుకు గాను సెక్స్లో ది బెస్ట్ ఇంట్రాక్టివ్గా ఏవైనా అవార్డు అంటే అడాల్ట్ వీడియోలో న్యూస్ అనే అవార్డు వచ్చింది ఈ అవార్డు అడాల్ట్ కంటెంట్లో నటించే వాళ్ళకి ఒక ఆస్కార్తో సమానం ఆమె నటించిన నీలి చిత్రాలు సూపర్ సక్సెస్ అవ్వడంతో ఆమెతో మరో ఆరు సినిమాలకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది వివిధ ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఈ కంపెనీలో నటిగా పనిచేస్తూనే తన సినిమాలకి డిస్ట్రిబ్యూట్ కూడా చేసుకుంది తర్వాత తనే సొంతంగా రెండు వేల తొమ్మిదిలో ఒక ప్రొడక్షన్ కంపెనీ స్థాపించింది ఇందులో మొదటిగా ది డార్క్ సైట్ ఆఫ్ సన్ అనే సినిమాను నిర్మించింది తర్వాత రెండో సినిమా కోసం లాస్ వ్యాక్స్లో ఆడిషన్ పెట్టి మరీ మోడల్స్ని సెలెక్ట్ చేశాక నిర్మించింది ఈ సినిమా పేరు సన్నీ స్లంబర్ పార్టీ మళ్ళీ రెండోసారి ఏవైనా అవార్డుకి నామినేట్ అయింది తర్వాత వేరే కంపెనీలో అనేక పాండ్ సినిమాలు నటించింది తర్వాత ఆమె పేరును ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేసుకుంది ఆ వెబ్సైట్ ద్వారా మన ఇండియా నుండి ఎనభై శాతం మనీ వచ్చేదట ఇవే కాక కొన్ని ఈవెంట్స్లో కూడా చేసేది ఇలా నీలి చిత్రాలు నటిస్తూనే రెండు వేల పదకొండులో ఇండియన్ రియాలిటీ షో ది బిగ్ బాస్ వైకి ఒక కంటెస్టెంట్గా సెలెక్ట్ అయింది ఆ షోలో నలభై తొమ్మిది రోజులు ఆడింది ఈ సీజన్కి సంజయ్ దత్ హోస్ట్గా చేశాడు ఈ షో వలన ఆమెకు బాలీవుడ్లో చాలా అవకాశాలు వచ్చాయి ఆ సమయంలోనే భట్ దర్శకత్వం వహించిన జిమ్స్ టూలో సన్నీలనికి హీరోయిన్గా అవకాశం ఇచ్చారు అయితే ఇందులో కూడా శృంగారభరితమైన సీన్స్ చాలా ఉన్నాయి రెండు వేల పన్నెండులో వచ్చిన జిమ్స్ టూ కమర్షియల్గా సూపర్ డూపర్ హిట్ అయింది ముప్పై కోట్ల వరకు వసూలు చేసింది అప్పుడే బాలీవుడ్ నిర్మాతల కలు సన్నీలన్పై పైబడ్డాయి ఆ తర్వాత మళ్ళీ అమెరికాకు వచ్చింది మ్యాగ్జిన్ అని ఇంటర్నేషనల్ మెయిల్ మ్యాగ్జిన్ నిర్వహించిన సర్వేలో వరల్డ్లో టాప్ టెన్ బెస్ట్ పోన్ స్టార్లు సన్నీలన్ కూడా ఒకరని తేలింది అలాగే జెన్సెస్ మ్యాగ్జిన్ నిర్వహించిన సర్వేలో టాప్ హండ్రెడ్ పవన్ స్టార్లు సన్నీలాన్కి నలభై ఒక స్థానం వచ్చింది అలాగే డేసీ కలేబుల్ నిర్వహించిన సర్వేలో యాభై మంది కూలెస్ట్ అడాల్ట్ పోన్ స్టార్లు సన్నీలాన్కి ముప్పై నాలుగో స్థానం వచ్చింది రెండు వేల పన్నెండు వరకు నీలి చిత్రాలు దుమ్ము దొలిపిన సన్నీలియాన్ రెండు వేల పదమూడు వచ్చేసరికి ఆమెకు జీవితం అంటే ఇది మాత్రమే కాదని తెలిసింది వెంటనే అడాల్ట్ ఇండస్ట్రీకి రిటైర్మెంట్ ప్రకటించింది దీని అంతటికీ కారణం కూడా బాలీవుడ్లో రెండు వేల పన్నెండులో వచ్చిన జిమ్స్ టూ మూవీ ఈ మూవీ ఆమెకు మరో కొత్త జీవితాన్ని ప్రసాదించిందని చెప్పాలి ఎందుకంటే అప్పటి వరకు పవన్ స్టార్గా ఉందామనుకున్న ఆమె బాలీవుడ్లో స్థిరపడాలని కోరుకుంది జిమ్స్టుకు వచ్చిన స్పందన వల్ల ఆమె బాలీవుడ్లో నటిగా కొనసాగాలని కోరుకుంది అయితే ఆమె అంతకుముందే రెండు వేల నాలుగులో ది గర్ల్ నెక్స్ట్ స్టోర్ అనే ఇంగ్లీష్ సినిమాలో చిన్న పాత్రలో నటించింది ర్యాప్ సింగర్ జారూల్తో కలిసి కొన్ని వీడియోలలో నటించింది సటిలేకి బాలీవుడ్లో అవకాశాలు రావడంతో పవర్నికి రిటైర్మెంట్ ఇచ్చింది రెండు వేల పదమూడులో భూషణ్ పటేల్ దర్శకత్వం వహించిన రాగిణి ఎంఎంఎస్ టూలో నటిస్తున్నప్పుడే షూట్ అవుట్ వడల్ అండ్ జాక్వర్ సినిమాలో ఆఫర్స్ వచ్చాయి ఈ రెండు సినిమాలు రెండు వేల పదమూడులో రిలీజ్ అయ్యి కేవలం సన్నీ ల్యాన్ ఉందని కారణంతోనే ఈ రెండు సినిమాలకి కలెక్షన్ బాగానే వచ్చాయి ఈ రెండిటి తర్వాత రెండు వేల పద్నాలుగు మార్చిలో విడుదలైన రాగిణి ఎంఎంఎస్ టూ సినిమా కూడా కమర్షియల్ సూపర్ హిట్ అయింది ఈ సినిమాతో సన్నీ ఉంటే చాలు బాక్సాఫీస్ కొల్లగొట్టచ్చని నిర్మాతలు డిసైడ్ అయిపోయారు ఈ సినిమాతో పాటు హెయిట్ స్టోరీ టూ తమిళ సినిమా వాడకరి తెలుగు సినిమా కరెంట్ కరెంటుగా కూడా నటించింది ఆ సినిమా కూడా సన్నీల్యూన్ వల్ల బాగా పాపులర్ అవడంతో ఆమె పేరు అంతా మారుమోగిపోయింది రెండు వేల పదిహేనులో ఐదు సినిమాలు రెండు వేల పదహారులో ఆరు సినిమాలు రెండు వేల పదిహేడులో ఎనిమిది సినిమాలు రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది సినిమాలు చేసి ఎక్కడ చూసినా తన పేరే వినబడేది హిందీ తెలుగు తమిళంతో పాటు కన్నడలో రెండు సినిమాలు మలయంలో రెండు సినిమాలు మరాఠీలో ఒకటి బెంగాలీలో ఒక సినిమా చేసింది ఇవే కాక బంగ్లాదేశ్ ఫిలిం నేపాలీ ఫిలింలో కూడా నటించింది ఆమె మొత్తం నార్త్ అమెరికాలో నాలుగు సినిమాలు మన ఇండియాలో ముప్పై ఆరు సినిమాలో నటించింది నలభై ఐదు పార్న్ మూవీలు ఐదు మ్యూజిక్ వీడియోలు ఇరవై ఆరు రియాలిటీ షోలో నటించింది ఇవే కాక మూడు వెబ్ సిరీస్లో కూడా నటించింది అనేక ఈవెంట్స్లో కూడా పాల్గొంది సన్నిల్యాన్ మొదట కెనడాకి చెందిన స్టాండప్ కమెడియన్ రష్యల్ పటేల్తో ప్రేమలో పడింది ఆ తర్వాత వీళ్ళిద్దరూ రెండు వేల ఏళ్ళు విడిపోయారు తర్వాత ప్లేబాయ్ ఎంటర్ప్రైజర్కి వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన తన తోటి స్టార్ మ్యాట్ ఎరిక్సన్తో ప్రేమలో పడింది వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగింది కానీ వీళ్ళు వీళ్ళు కూడా రెండు వేల ఎనిమిదిలో విడిపోయారు తర్వాత రెండు వేల పదకొండులో డానియల్ వ్యవర్ని ప్రేమించింది రెండు వేల పదకొండులో బిగ్ బాస్ సీజన్ పై నుండి బయటకు వచ్చిన తర్వాత డానియల్ వ్యవర్ని పెళ్లి చేసుకుంది ఇతను సన్నీలియన్ హోటల్ రూమ్లో ఉన్నప్పుడు ఇరవై నాలుగు రోసెస్ని పంపించి ఆమెను ఇంప్రెస్ చేశాడట తర్వాత ఆమె ప్రేమలో పడింది వీరిద్దరూ రెండు వేల పదిహేడులో ఇరవై ఒక నెలలో ఉన్న ఒక పాపను దత్తత తీసుకుని ఆ పాపకు నిషా కపూర్ వీవర్ అని పేరు పెట్టారు ఆ పాపను అల్లారి ముద్దుగా చూసుకుంటున్నారు అలాగే మహారాష్ట్రలో ఒక పేద గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామానికి అన్ని సమకూరుస్తున్నారు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో వీరిద్దరికి ఇద్దరు కొడుకులు జన్మించారు వీరిద్దరికీ ఆశర్ సింగ్ వీవర్ అండ్ నోహార్ సింగ్ వీవర్ అని పేర్లు పెట్టారు రెండు వేల పద్దెనిమిదిలో వినాయక చవితి రోజున ముంబైలో కొత్త ఇల్లు కొనుక్కుని అక్కడ తన కుటుంబంతో సహా నివాసం ఉంటుంది సన్నిలియాన్ ఇది ఫ్రెండ్స్ సన్నిలియన్ బయోగ్రఫీ మా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి